పిల్లల్లో కూడా నోటి దుర్వాసన కానీ పళ్ళు ఊడిపోవటైనా జరుగుతూ ఉంటాయి కదా, ఎటువంటి కేర్ తీసుకోవాలి పేరెంట్స్ ఒకసారి చెప్పండి. అదేనండి, ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా, యాక్చువల్లీ ఏంటంటే చిన్నపిల్లల విషయంలో నెగ్లిజెన్స్ మంచిది కాదు. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకని, పాలపళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ కిందనే ఉండే శాశ్వత దంతాల పైన ప్రభావం చూపించడమే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ కిందనే ఉండే శాశ్వత దంతాలకు పాకి శాశ్వత దంతాలు ములిచినప్పుడు బలం లేకుండా రావడం, పాలిపై రావడం జరుగుతుంది. అది వాళ్ళ జీవితకాలం దెబ్బ. రెండు, ఎక్కువ కాలం నోట్లో పాలపళ్ళు ఉండిపోయినా లేకపోతే ఊడాల్సిన టైంలో ఊడకపోయినా త్వరగా ఊడిపోయినా కూడా వంకర పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. తద్వారా ఫ్యూచర్లో పిల్లలందరూ కూడా క్లిప్పుల చికిత్సకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. మూడు, పాలపళ్ళలో కనుక ఇన్ఫెక్షన్స్ ఉంటే పిల్లలు న్యూట్రిషన్ అంటే ఫుడ్ అనేది తీసుకోరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ హైట్ గ్రోత్ దెబ్బతింటుంది. ఇలా రకరకాల సమస్యలు పిల్లల్లో కనపడతా ఉంటాయి. పిల్లలకి కొంత కౌన్సిలింగ్ అవసరం, పేరెంట్స్కి కొంత కౌన్సిలింగ్ అవసరం. పేరెంట్స్కి తగిన అవగాహన కనుకుంటే ఈ సమస్యలు ఏమీ లేకుండా, కాంప్లికేటెడ్ చికిత్సలు లేకుండా పిల్లలకి నోటి ఆరోగ్యాన్ని ఇవ్వడం చాలా ఈజీ. పద్నెంటు 47 బ్రాంచుల్లో కూడా ప్రత్యేకంగా కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్కి కూడా ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఈ విషయాల పట్ల అవగాహన కావాలనుకున్నా, పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి నేర్చుకోవాలనుకున్నా, అలాగే పిల్లలకి డాక్టర్ చేత కౌన్సిలింగ్ ఇప్పించాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి రండి. ఇందాక ఆంజనేయులు గారు కాల్ చేశారు, ఆయన పటాంచేరు, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి సార్, మీ పాపను తీసుకుని వెంటనే వెళ్ళండి. ఈ వయసులో నోట్లో ఉండే దంతాలు నిండా పిప్పి పళ్ళు ఉంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. నోట్లో ఇన్ఫెక్షన్ పస్సు పెట్టుకుని ఉండడం మంచిది కాదు. అది నోటిని పాడు చేయడమే కాదు, ఆ అమ్మాయి శరీరాన్ని కూడా పాడు చేస్తుంది. వెంటనే వెళ్ళి డాక్టర్ గారు కలిస్తే మీరు భయపడవలసిందేం లేదు, పిల్లల్ని మచ్చిక చేసుకుని చేస్తారు. 18 అన్ని బ్రాంచ్ల్లో కూడా పిల్లలకు సంబంధించిన పీడియోడాంటిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారు. మీ పిల్లలు సేఫ్ హ్యాండ్స్ లో ఉంటారు, హ్యాపీగా తీసుకెళ్లి చూపెట్టండి. ఓకే, కాలర్ ఉన్నారు భవానీ విజయవాడ నుండి. భవానీ గారు, హలో. హలో, నమస్తే డాక్టర్ గారు. మా బాబుకి 10 సంవత్సరాలు అండి. ఓకే, అయితే పైన చిగుళ్ళు బాగా నలుపు ఉంది. ఓకే అమ్మ, మీరు విజయవాడ నుంచి కాల్ చేశారు. చిగుళ్ళు నల్లగా ఉండడం అనే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. లేత గులాబీ రంగులో ఉంటే ఆ చిగుళ్ళు నవ్వినప్పుడు ఇచ్చే అందమే వేరు. కాకపోతే మెలనిన్ అనే పిగ్మెంట్ చిగుళ్ళలో ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల ఈ సమస్య గురవుతూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదమ్మా, లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళను మళ్ళీ లేత గులాబీ రంగులోకి మార్చే అవకాశం పూర్తిగా ఉంది. ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇబ్బంది పడకండి. అమ్మ, మీరు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. విజయవాడ కొత్త వంతెన రోడ్లో పద్నెంట్ల హాస్పిటల్ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి బాబుని తీసుకుని సార్ వెళ్ళండి. ఈ డీపిగ్మెంటేషన్ కేసెస్ ఫోటోగ్రాఫ్స్ చూడండి ఫస్ట్, డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు కన్ఫర్మ్ అయ్యి కాన్ఫిడెంట్ గా ఉంటే అప్పుడు చికిత్సకు వెళ్ళండి, కాకపోతే ఫస్ట్ మాట్లాడమని మటుకు నేను డెఫినెట్ గా ఎవరికైనా చెప్తాను. ఓకే, కల్పన గారు, చిన్నపిల్లల గురించి చెప్తూ ఉన్నాం కదా, వాళ్ళకి క్లిప్స్ వేస్తారు కదా, మరి వేసినప్పుడు పర్వాలేదా, నొప్పి ఉంటుందా, రెస్ట్ అవసరమా, మరి ఎడ్యుకేషన్ కేం దెబ్బతిందిగా. ఎస్, ఈ పిల్లల్లో చేసే చికిత్సలో ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళమజ్జన సందులున్నా మనం క్లిప్పులు చికిత్స చేస్తాం, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చేస్తాం. కాకపోతే అందరిలో కూడా క్లిప్పులు చికిత్స చేసుకోగానే ముఖ్యమైన అపోహలు ఏముంటాయి, ఒకటి నల్లటి మెటల్ క్లిప్ వేస్తారు, ఫస్ట్ అపోహ. అలా అవసరం లేదండి, పంటి రంగులో ఉండే క్లిప్పులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పంటి మీద కూడా అతికి క్లిప్పులు వద్దంటే పంటి వెనక బాగా లింగువల్ ఆర్థోడాంటిక్స్ అని చేస్తాం, అసలు బయట క్లిప్లే కనపడవు, మీ ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది. ఇంకా సెల్ఫ్ లైగేటింగ్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులోకి వచ్చాయి. రెండేంటి, టైము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే భయం అందరినీ వెంటాడుతుంటది. ఈ రోజు ఆధునిక దంత వైద్యులు అలాంటి సమస్యలు ఏం లేవు. 6 నెలలు 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు పూర్తయిపోతా ఉంది. 3, చిన్నపిల్లలు చేయించాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటదని, లేకపోతే బాగా పెయిన్ ఉంటుందండి, స్కూల్కి సెలవులు తీసుకోవాలని, లేకపోతే వాళ్ళ రొటీన్ దెబ్బతింటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఇలా అపోహలన్నీ పేరెంట్స్ వెంటాడుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఇంటర్నల్ గా పిల్లలకి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళమజ్జన సందులు అలాంటివి ఏమన్నా పిల్లల్లో కనపడుతుంటే కరెక్ట్ చేయాలి అనే కోరిక మటుకు అటు పిల్లల్లోని పెద్దవాళ్ళలోని బలంగా కనపడుతుంటది. అలాంటి అపోహలు అనుమానాలు ఏం పెట్టుకోకండి, అలాంటి సమస్యలు ఏమీ ఉండవు, పెయిన్ ఉండదు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకర్లేదు, స్కూల్కి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకర్లేదు, క్లిప్పులు పెట్టుకుని అటు నుంచి అటే స్కూల్కి వెళ్ళొచ్చు. అసలు బ్లడ్ లెస్ ఫీల్డ్ అది కేవలం మెకానికల్ ప్రాసెస్ లోని పళ్ళల్లో ఉండే సమస్యలను కరెక్ట్ చేసి ఎత్తు తగ్గించడం, సందులు పూడి పూర్చడం, రొంకర పళ్ళను ఒక వరుసలోకి తీసుకొచ్చి పిల్లల్ని మరింత అందంగా చేసే చికిత్సలే ఈ ఎత్తుపళ్ళ చికిత్సలు, క్లిప్పుల చికిత్సలు. ఇబ్బంది ఏం పడకండి. క్లిప్స్ విషయంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎత్తు మళ్ళీ పెరిగిపోతాయని, సందులు మళ్ళీ వచ్చేస్తాయని. పర్మనెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని అలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా క్లిప్పుల చికిత్స పూర్తయిన తర్వాత ఇచ్చే రీటైనర్స్ లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము. ఎందుకు, ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తా ఉన్నాం 47 బ్రాంచుల్లో కూడా. ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళ చికిత్స చేస్తే మా దగ్గర ఫెయిల్యూర్ ఉండదు, ఎందుకంటే పేషెంట్ కంట్రోల్లో రీటైనర్
చేస్తేనే ఫెయిల్యూర్ అనేది ఉండదు. మేము పేషెంట్ కంట్రోల్లోకి ఇవ్వట్లేదండి. డాక్టర్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని పంటి వెనక భాగాన్ని ఫిక్స్డ్ రిటైనర్స్ అతికించేయడం వల్ల 100% రిజల్ట్స్ అనేవి పర్దెంటల్లో కనపడతాయి. సో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి హెసిటేషన్ వద్దు. చేయించాలంటే చిన్న వయసులోనే స్టార్ట్ చేసుకోండి. వెకేషన్ కరెక్ట్ టైం అని నేను పర్సనల్లీ చెప్తాను, ఎందుకంటే కళ్ళ ముందు పిల్లలు ఉంటారు, ఈజీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్రిహెన్షన్స్ ఉన్నా 1-2 సార్లు డాక్టర్ గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది వెకేషన్ టైంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు రాజు హైదరాబాద్ నుండి. రాజు మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే చెప్పండి రాజు గారు. మా బాబుకు 8 ఇయర్స్ మేడం. అదే కింద 2 పనులు మీద 2 పనులు సెంటర్వి పోయినాయండి. ఓకే, పోయి వచ్చేసినాయి. మళ్ళీ దానికి అటు సైడ్ ఇటు సైడ్ కింద మీద పోయినాయండి. దానికి ఆల్రెడీ 2 పోయి వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ అటు ఒకటి ఇటు ఒకటి కింద మీద పోయినాయి, రావట్లేదండి 6 మంత్స్ అయ్యి మళ్ళీ. ఓకే, సో రాజు గారు పళ్ళు ఊడడం మొలవడం కరెక్ట్ ఏజ్ లో జరుగుతుంది, 8 ఇయర్స్ అంటున్నారు కాబట్టి. కాకపోతే 6 మంత్స్ అయిపోయి మళ్ళీ పన్ను మొలవట్లేదు అంటే ఒక్కొక్క పిల్లలకి ఏంటంటే చిగురు మందంగా ఉంటది, అలాంటప్పుడు డాక్టర్ గారు హెల్ప్ తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, అసలు పళ్ళు తయారే కాకపోవచ్చు, ఏమైనా లోపల ఉండే ఇబ్బందులు ఏమైనా ఉన్నా, కాల్షియం డిఫిషియన్సీ ఉన్నా, వేరే ఇతరత్ర సమస్యలు ఏమన్నా కూడా. ఈ సమస్య ఏంటి అన్నది నేను క్లినికల్లీ ఇప్పుడు నేను చూడలేను కాబట్టి మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీ బాబుని తీసుకుని ఒకసారి వెళ్తే మా హాస్పిటల్లో డాక్టర్ గారు మీ బాబుని చెకప్ చేయడమే కాకుండా ఒక ఎక్స్రే తీసి సమస్య ఏంటనేది చెప్తారు. ఏదన్నా అవసరమైతే చిన్న 1-2 నిమిషాల ట్రీట్మెంట్ ఉంటదండి, అది చేస్తే పన్ను బయటకు వచ్చేస్తుంది. ఇబ్బంది పడకుండా బాబుని తీసుకెళ్ళండి. ఇందుకే చెప్తున్నాను పేరెంట్స్ అందరికి కూడా, ఇలాంటి అనుమానాలు ఉంటే 6 స్మెల్లు 8 స్మెల్లు టెన్షన్ లో ఉండకుండా మేము ఎలాగో ఉచితంగానే స్పెషలిస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లల్ని తీసుకుని రావచ్చు. ఓకే డాక్టర్ కల్పన, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనేది కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఒక విభాగం. ఎవరికైతే వాళ్ళ స్మైల్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే మరింత అందంగా నవ్వాలని కోరుకుంటుందో, లేకపోతే పళ్ళు వరుసలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అంటే విరిగిపోయిన పళ్ళు కొంతమందికి ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి అన్ని పళ్ళు ఒక రంగులు ఉండి ఒక పన్ను రంగు మారుంటుంది, కొంతమందికి చిన్న పళ్ళు ఉంటాయి, కొంతమందికి పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, రకరకాల సైజుల్లో పళ్ళు ఉంటాయి, అంటే కొన్ని పళ్ళు పొడవుగా, కొన్ని పళ్ళు పొట్టగా, కొన్ని పళ్ళు కూర పళ్ళులో బయటికి పొడుచుకొచ్చినట్టు ఉంటాయి. వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉంటారు, అంటే ముక్కు కళ్ళు అందంగా ఉంటారు, ముక్కు కళ్ళు అన్ని అందంగా ఉన్నా పలు వరుస కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతో డిటోరియేట్ అయినట్టు కనపడతారు. సో ఆ పలు వరుసని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాళ్ళ నేచురల్ పళ్ళు పీకగుండా, ఆ సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేసి వాళ్ళ స్కిన్ టోన్ కి వాళ్ళ లిప్స్ కి తగినట్టు అందమైన చిరునవ్వుని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్. ఇది 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ప్రాపర్ కాస్మెటిక్ డెంటిస్టులు, తగిన టెక్నీషియన్ల సహాయంతో చాలా టైం తీసుకుని ఎంతో డిజైన్ చేసి చేస్తారు. సో ఎవరికైనా కూడా పలు వరుసలో ఇబ్బందులు ఉంటే హెసిటేట్ చేయకండి, కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. ఇంకోటి ఏంటి, మన అందంగా కనిపించాలి అంటే ఫేస్ షేప్ సైజ్ కరెక్ట్ గా ఉండాలి. మన దవడ ఎముకలు గనక కరెక్ట్ షేప్ సైజ్ లో ఉంటే ఎవరైనా అందంగానే కనిపిస్తారు. కొంతమందిలో ఏంటంటే ఈ షేప్, ఈ దవడ ఎముకలు కరెక్ట్ గా పెరగవు, ఎక్కువగా పెరిగి కొంతమందికి ఉంటుంది, తక్కువగా పెరిగి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లోపల బాగా కొట్టేసినట్టు ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ దవడ ఎముకల్ని కూడా కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. ఆర్థోగ్నాటిక్స్ అనే సర్జరీస్ ద్వారా కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, మీ లోపాలని సరిచేసి మిమ్మల్ని ఎంతో అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది అందంగా ఉండరు అన్నది అపోహ మాత్రమే. కేవలం కళ్ళు ముక్కు అందరికీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కాబట్టి అందాన్ని నిర్ణయించేది ఏంటి, దవడ ఎముకలు. ఆ సైజెస్ లో షేప్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల కొంతమంది బాగా అందంగా ఉన్నట్టు, కొంతమంది అందంగా లేనట్టు కనపడతారు, కానీ వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పెదవులు బాగా లావుగా పెదవులు కొంతమందికి ఉంటాయి, కానీ అవి కరెక్ట్ షేప్ లో ఉంటే చాలా అందంగా కనపడతారు. ముక్కు కరెక్ట్ గా ఉండదు, ముక్కు షేప్ లో ఉంటే చాలా అందంగా కనపడతారు. వీటిలన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. పార్దరెంట్లో ఉండే ప్రత్యేకమైన సౌకర్యం ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నా, ఇలా దవడ ఎముకల్ని కరెక్ట్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎలా కనపడతారు అనే అపోహలు కొంతమందికి ఉంటాయి. దాని ట్రీట్మెంట్ ముందే మేము కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడదాం. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా వచ్చి చూసుకుని మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ గుడ్గా మమ్మల్ని నమ్మి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిన నెంబర్ అలా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఓకే, కాలర్ ఉన్నారు కిరణ్ మై గుంటూరు నుండి. కిరణ్ మై మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే కిరణ్ మై గారు, చెప్పండి. మా పాపకి 9 ఇయర్స్ అండి. ఓకే, తనకి ముందు కింద పళ్ళ వరుసలో పాల పళ్ళు ఊడిపోకుండా 2 లైన్ లోపల 2nd లైన్ మొత్తం వచ్చినాయండి.
అది అంటే అది చూడటానికి ఎలా ఉంటుందంటే రెండు లైన్లు రెండు రెండు వరుసలు పళ్ళు కనిపిస్తా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ రెండు వరుసల్లో పళ్ళు రావడం అనేది పేషెంట్లు నిజంగా టెన్షన్ లోనే పెడుతుంది. ఇది ఇబ్బంది ఏం పడకండి అమ్మా. అక్కడ గుంటూరులో మాకు రెండు బ్రాంచ్లు ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. ఒకసారి మీ పాపను తీసుకుని వెళ్ళండి. జనరల్ గా ఊడి పడిపోతాయి, అవి కదలట్లేదు అంటే గట్టిగా కూర్చుని డాక్టర్ గారు జస్ట్ ఇలాగా స్ప్రే కొట్టి తీసేస్తారు. పన్ను తీయడం అనగానే కట్ చేస్తారు, ప్లక్కర్ పెట్టి లాగుతారు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అని టెన్షన్ పడకండి. ఆ పళ్ళు కేవలం చిగురులో గట్టిగా పాతుకుని ఉంటాయి, అవి తీసేస్తే వెనకతలు వచ్చిన శాశ్వత దంతాలు ముందు వరుసలోకి వచ్చి పాప అందంగా కనపడుతుంది. టెన్షన్ పడకండి. మీరు ఒకసారి పాపను తీసుకుని వెళ్తే డాక్టర్ గారు మీకు ఫ్రీగానే మీతో మాట్లాడతారు. కాబట్టి ఏదైనా చేయాలి అంటే చేయించుకోండి. మీకు ట్రీట్మెంట్ లేకుండానే అందమైన పళ్ళు వరుస వస్తుంది పాపకి. ఓకే, మరి కృత్రిమ దంతాలు ఏ సందర్భాల్లో వాడతారు? స్ట్రాంగ్ గా ఉంటాయంటారు? డెఫినెట్ గా ఉంటాయమ్మా. కృత్రిమ దంతాలు ఏ సందర్భాల్లో పెడతాం మనం? కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగి నోట్లో ఉండే పళ్ళన్ని పోగొట్టుకుంటారు, లేకపోతే కొన్ని పళ్ళు పోగొట్టుకుంటా ఉంటారు. కొంతమందికి చిగుళ్ళ వ్యాధి, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోక కూడా చిన్న వయసులోనే పళ్ళన్ని పోగొట్టుకుంటారు. మూడు పిప్పి పళ్ళు కూడా సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోక కూడా పళ్ళని పోగొట్టుకునే పరిస్థితి వచ్చి కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. అయితే కృత్రిమ దంతాలు అనగానే అవి కేవలం బొమ్మల్లా ఉంటాయి, దేనికి పనికిరావని అపోహ కొంతమందిలో ఉంటుంది. కొంతమంది కృత్రిమ దంతాలని తెలిసిపోతాయి, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటే అందరూ నవ్వుతారని భయాలు, ఇన్హిబిషన్స్ కొంతమందిలో ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏం పడకండి. కృత్రిమ దంతాలు అనేవి న్యాచురల్ టీత్. మన ఒరిజినల్ పళ్ళు ఎంత స్ట్రాంగ్ గా అందంగా ఉంటాయో అలానే ఉంటాయి. ఇందులో ఎలాంటి ఇన్హిబిషన్స్ హెసిటేషన్స్ అవసరం లేదు. కృత్రిమ దంతాలు కాకపోతే కొంతమంది మేము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం రోజు వచ్చే పేషెంట్స్ అందరిలో, వాళ్ళు కొంతమంది ముందర పళ్ళు చక్కగా ఉంటాయి, నోరు తెరిచి ఎగ్జామిన్ చేస్తే లోపల దంతాలు ఏమి ఉండవు. ఏంటండి ఇది అంటే ముందర పళ్ళు బాగున్నాయండి, నవ్వితే కనపడట్లేదు, మేము ఎలాగో మేనేజ్ చేసేస్తున్నాం ఫుడ్ ని అంటారు. అది చాలా తప్పమ్మా. నోట్లో ఉండే పళ్ళన్నీ ఉండాల్సిందే, దంతాలు అనేవి కరెక్ట్ గా ఉండాలి. ఇలా చేయడం వల్ల, మెత్తటి పదార్థాలు తినడం వల్ల మీరు ఇండైరెక్ట్ గా మీ జీర్ణ వ్యవస్థని పూర్తిగా దెబ్బతీస్తా ఉన్నారు. మీకు జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఒక పక్కన పళ్ళు లేకపోయి ఇంకో పక్కన పళ్ళు ఉండడం వల్ల మీరు ఆ పళ్ళు లేని చోటు నుంచి నమిలి తినరు. రెండో పక్కన తినడం వల్ల ఏంటి, ఇటు పక్క మొత్తం అరిగిపోద్ది, ఇటు పక్క వాడడం మానేయడం వల్ల చిగుళ్ళు జబ్బులు వచ్చి అక్కడంతా ఇన్ఫెక్షన్లు, గమ్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి, ఎటు పక్క నమ్మలేని పరిస్థితి ఒక సంవత్సరానికి ఏర్పడుతుంది. జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నమ్మలేని పరిస్థితి వస్తుంది. పళ్ళ మధ్యన ఇక్కడ పళ్ళు లేకపోవడం వల్ల ఉండే సందుల వల్ల పై పళ్ళు ముందర పళ్ళు పక్కకి జరిగి పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తా ఉంటాయి. సో కృత్రిమ దంతాలు లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు వచ్చాక మీరు మా దగ్గరకు వచ్చి అప్పుడు పళ్ళన్ని సెట్ చేయమని అడుగుతా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే పళ్ళు లేవో వెంటనే రీప్లేస్ చేసుకోండి. కృత్రిమ దంతాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, దానివల్ల చాలా మంచి జరుగుతుంది, చాలా ఇబ్బందులను ఓవర్కమ్ అవుతారు మీరు. ఓకే, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.